ఇప్పుడున్న హీరోల్లో చాలామంది మీ పట్ల ఎంతో గౌరవం ఉన్నవారే. అన్నగారు ఎన్టీఆర్ గారితో మీకు వారి సినిమాలకి రాసే అవకాశం వచ్చిందో లేదో నాకు తెలియదు, సాన్నిహిత్యం ఏర్పడిందా అండి? వారికి రాసే అవకాశం రాలేదు, కానీ మూడు నందులు వరుసగా ఆయన చేతుల నుంచి అందుకోవడం జరిగింది. బ్రహ్మాండం అదొక అదృష్టం. అయితే ఆయన తెలుగు వారికి, భారతదేశానికి, ప్రపంచానికి, మానవాళికి జరిగిన ఒక మహా అద్భుతమైన ఒక అద్భుతం. బహుశా 10 నందులతో మీదే రికార్డు కదా తెలుగులో? తెలుగులో అదే, ఇంకా రికార్డు మళ్ళీ బ్రేక్ చేయలేరు కూడా, ఎందుకంటే మళ్ళీ నందేవారు లేవు కాబట్టి. ఆయన అసలు ఆ రాముణ్ణి, కృష్ణు, ముఖ్యంగా కృష్ణుణ్ణి, దుర్యోధనుణ్ణి, రావణాసురుణ్ణి మనకి చూపించటానికి, ముఖ్యంగా కృష్ణుని చూపించడానికి ఆయన భూమి మీద పుట్టాడేమో అన్నాగనిపిస్తుంది.